రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే దేశానికి ఐకాన్ గా నిలుస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం కాజీపేట చౌరస్తా కూడలి వద్ద సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వేపై ఎన్యూమరేటర్ల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, 62, 63 డివిజన్ కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ, రజాలి మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని కాజీపేట తహసీల్దార్ భావసింగ్, కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఇతర అధికారులతో పాటు స్థానికులు పాల్గొన్నారు. డోర్ టు డోర్ సర్వే చేసి కార్యక్రమం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, వార్డు వ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించడం చాలా సంతోషకరంగా చేస్తారు. హౌస్ హోల్డ్ ఐడెంటిఫై అయిన తర్వాత 9th నాడు నుంచి ముఖ్య సర్వే స్టార్ట్ అవుతుంది. అందులో ముఖ్యంగా సామాజిక, ఆర్థిక, విద్య, అన్ని కులం సంబంధించిన రకరకాల టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక ఇన్నోవేటర్ అక్కడ ప్రతి ఇంటికి దగ్గర వెళ్ళి అక్కడ దాదాపు అన్ని సర్వే క్వశ్చన్స్ రాస్తారు. సహకరించాలి, ఎన్యూమరేటర్లని మనం సహకరించాలి. దాదాపు రోజుకి 10 మంది గృహాలని ఎస్టిమేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక ఇంటిలో దాదాపు 1 గంట 40 నిమిషాలు కూడా సమయం కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కుటుంబ స్థితిగతుల సమగ్ర సమాచారాన్ని సేకరించడానికి, భవిష్యత్తులో మనకి వచ్చే సంక్షేమ పథకాలని ఇవ్వడానికి ఇది ఎంతో కారం తోడ్పాటు జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కుల గణన సర్వే అనే కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం. సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, విద్య సమగ్ర సర్వే ద్వారా మన ఏ వర్గానికి చెందాల్సిన సంపద ఆ వర్గానికి చెందడానికి ఇది అవకాశం. ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మా అధినేత రాహుల్ గాంధీ గారు కుల గణన కోసం పోరాటం చేస్తున్నప్పటి తరుణంలో వారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మొదలుపెట్టడం ఇది దేశానికే ఒక దిక్సూచిగా మారబోతుంది. సో ఈ సర్వే అనేది 2 భాగాలుగా జరుగుతుంది. ఫస్ట్ భాగంలో మనము హౌస్ లిస్టింగ్ అనేది ఈ 3 రోజులు చేసుకుంటున్నాము. హౌస్ లిస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంటింటికి వెళ్ళి వాళ్ళు డీటెయిల్గా క్వశ్చన్స్ అడిగి ప్రతి ఒక్కటి కూడా రాసుకోవచ్చు. రిక్వెస్ట్ ఏమి అంటే ఈ 3 రోజుల్లో ప్రతి ఇంటికి కూడా స్టిక్కర్ అనేది మేము కంప్లీట్ చేస్తాము. ఏ ఇల్లు కూడా మిస్ అవ్వకుండా ఆ ఎనిమరేషన్ బ్లాక్లో ఉన్న ప్రతి ఇంటికి కూడా లిస్ట్ చేసుకుని ఇంటి యజమాని పేరు అలానే ఇంటికి ఒక స్టిక్కరు వేసి మనం లిస్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మీ ఇంటికి వచ్చే వారం నుంచి ఎవరైతే సర్వేయర్ ఎనిమరేటర్ వస్తారో వాళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్, కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి అనేది కోరుతున్నాము. దాంతోపాటు మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్బుక్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవి రెడీగా పెట్టుకుంటే తొందరగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఉంటుంది అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ప్రజలందరికీ కూడా మేము కోరుతుంది మీరు కోఆపరేట్ చేసి ఈ సర్వేలో కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చి కంప్లీట్గా చేసుకోవడానికి అసిస్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ 3 రోజులు ఇంటింటికి తిరిగి ఒక కుటుంబం ఉంటే ఒక స్టిక్కరు, 2 ఉంటే 2 స్టిక్కర్లు వేసుకుంటూ వెళ్ళి 9వ తారీఖు నుంచి మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఒక విస్మరించకుండా, ఎక్కడ కూడా ఎటన్నా పోయినా కానీ తప్పకుండా మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేసుకొని ఎంట్రీ చేసుకోగలిగితే మీరు శ్రద్ధ అనేది ఫస్ట్ మీకు కూడా ఉండాలి, ప్రజలకు కూడా అవగాహన ఉండాలి అని చెప్పి మొదటికెళ్ళి వారం నుంచి మేము దీన్ని పబ్లిసిటీ చేస్తూనే ఉన్నారు అధికార యంత్రాంగం కూడా. ఈ రీజన్